కాకరకాయ కూరని చూసి చీదరించుకోవద్దు. ఈ చేదు కాయతో శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా దీన్ని మీ రోజువారీ డైట్ లో చేర్చుకుంటారు. కాకరకాయ ఈ పేరు వింటేనే ముఖాన్ని చిట్లిస్తారు. అందులోని చేదు ఎవ్వరికీ రుచించదు. అందుకే ఈ పేరు వినగానే ఎంత తిండి ప్రియులైనా సరే భయం భయంగా ప్లేట్ ముందు కూర్చుంటారు. కానీ చేదు ఎప్పుడూ మంచి చేస్తుంది. ముఖ్యంగా కాకరకాయలోని చేదు మీకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోగాల నుండి కాపాడుతూ సంజీవనిలా పనిచేస్తుంది. వర్షాకాలంలో కాకరకాయ ఎందుకు తినాలి, ప్రయోజనాలేమిటి అన్న ప్రశ్నకు నా సమాధానం, కాకరకాయను అనేక రకాలుగా తీసుకోవచ్చు. ఉడికించి కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తీసుకున్నా పోషకాలకు ఎలాంటి నష్టం ఉండదు. ముఖ్యంగా రోగాల సీజన్ అయిన వర్షాకాలంలో కాకరకాయను రోజు విడిచి రోజైనా తినాలి. ముఖ్యంగా ఈ వైరస్ కాలంలో కాకరకాయ తినడం తప్పనిసరి. ఎందుకంటే కాకరకాయ రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. కాకరకాయను తీసుకోవడం వల్ల ఇంకా ఏ ప్రయోజనాలు లభిస్తాయో చూద్దాం. వర్షాకాలంలో కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనియ్యవు. కాకర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. కాకరకాయలో క్యాలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. మధుమేహంతో బాధపడుతున్న రోగులకు కాకరకాయ ఓ వరం. కాకరకాయలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కాకరకాయలోని చార్మిన్ పెప్టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరలోని యాంటీ మైక్రోబియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహకరిస్తాయి. కాకరను తరచుగా తినడం వల్ల చర్మ రక్త సంబంధ సమస్యలు దూరమవుతాయి. ఆస్తమా, బ్రాంకెటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలను తగ్గించడంలోనూ కాకరకాయ ఉత్తమంగా పనిచేస్తుంది. కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుండి టాక్సిన్స్ ను బయటికి పోయేలా చూస్తాయి. కాకరకాయ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసి బరువు తగ్గుతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజు నుండే మీ డైట్ లో కాకరకాయను చేర్చుకోండి. వైరస్, వైరల్ ఫీవర్ల నుండి విముక్తి పొందండి.